దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పేరట కొన్ని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి హాట్ సమ్మర్ సండే అయినప్పటికీ ప్రతి ఒక్కరూ దేవుని మందిరాన్ని దర్శించడానికి మీరు ప్రయాస పడ్డారు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. దాన్ని బట్టి ఒకసారి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎంతగానో దాచి కాపాడి భద్రపరిచి ఎండ వేయడం అయినప్పటికీ వడదెబ్బ ఇటువంటి పరిస్థితి అనారోగ్య పరిస్థితి మనకి లేకుండా దేవుడు ఎంతగానో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ స్తోత్రాలు చెప్తూ ఆయన ఒక్కసారి మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత శుక్రవారం మనం ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభంగా ఉంటుంది. దైవభక్తి అనేదే లాభం. భక్తి చేసేవారు అందరూ ఎందుకు వీరు వృధా ప్రయాసపడుతున్నారో, వృధాగా ఆరాటపడుతున్నారు, వృధాగా ఎంతగానో ప్రయాసపడుతున్నారు అని చూస్తున్న వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది. కానీ మనకైతే మాత్రం దైవభక్తి అనేది గొప్ప లాభంగా ఉన్నది. ఆ లాభం ఎలా ఉన్నది అంటే మనకు మాత్రమే కాదు మన తర్వాత వచ్చే తరాలకు కూడా అది ఎలా ఉంటుందంటే మనం చేసిన భక్తి లాభంగా ఉంటుందనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే మనం చాలాసార్లు మనుషులు మనకి ఏం చేశారు అనే దాని మీద మన దృష్టి అంటూ ఉంటుంది. ఏం చేశారు, ఏం చేశారు, ఏం చేశారు. కానీ మన దృష్టి ఎప్పుడు మనుషులు ఇది ఎందుకు చేశారు అని ఆలోచించలేము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గెన్నేసరత్ ప్రాంతానికి వెళ్ళాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి కోసం అంత దూరం ప్రయాణం చేశాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యములు పట్టిన వాడిని బాగు చేయాల్సి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ అధ్యాయం ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న సమయాల్లో ఆయన చేసిన వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి మనం చాలా వారాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రభు మనకు అనుగ్రహించే వాక్యాలను బట్టి ఒకసారి ప్రభుకి గట్టిగా స్తోత్రములు ఆరోపిస్తారా? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు గెన్నేసరత్ ప్రాంతానికి వెళ్ళారు. గెన్నేసరత్ ప్రాంతంలో ఒక అపవిత్రాత్మ పట్టినవాడు అక్కడ ఉన్నాడు. సాధారణంగా మనం మన శరీరంలో నివసిస్తూ ఉంటాం. మన శరీరంలో ఆత్మ ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఏదైనా శరీరానికి బలహీనత కలిగినప్పుడు ఆ బలహీనత ఎందువల్ల కలిగిందనేది డాక్టర్లు నిర్ధారిస్తూ ఉంటారు. పలానా కారణం వల్ల ఈ జబ్బు వచ్చింది, పలానా తాగుడు వల్ల నీ పేగులు కూలిపోయాయి, నిద్రలేమి వల్ల నీ కళ్ళు ఐసైట్కి గురయ్యాయి, ఎక్కువసేపు టీవీ ఫోన్ ఇలాంటివి చూడడం ద్వారా నీకేమొచ్చిందంటే స్పిట్స్ పడ్డాయి. ఇలా మన అనారోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు ఏం చేస్తారంటే మన వైద్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఒక్కొక్కసారి ఈ అంచనా తప్పు అవుతుంది, సరిగ్గా డయాగ్నోసిస్ చేయరు, సమస్య ఎక్కడుందో పసిగట్టలేరు. అలా సరిగ్గా డయాగ్నోసిస్ చేయని పరిస్థితిలో చాలామంది ఏం చేస్తారంటే ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక పేషెంట్, నాకు తెలిసిన ఒక పేషెంట్, ఆయనకి ఏ సమస్య ఉందంటే కిడ్నీ సమస్య ఉంది, కానీ సింప్టమ్స్ అన్నీ వేరేగా ఉన్నాయి. ఆయనకు వచ్చిన సింప్టమ్స్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే జ్వరం వస్తే పారాసెటమాల్ వేయడం, విరోచనాలు అయిపోతుంటే దానికి సంబంధించి సెలైన్స్ పెట్టడం, వీటి మీద ఆ సింప్టమ్స్ మీద అంటే అనారోగ్యానికి సంబంధించిన సింప్టమ్స్ మీద వర్క్ చేస్తున్నారు. కానీ అసలు ఆ కిడ్నీకి సంబంధించి ఏమైంది అన్నది వారు పరిశీలించలేకపోయారు, పట్టుకోలేకపోయారు సమస్యను. అలా పట్టుకోలేకపోవడం అలా పట్టుకోకపోవడం వల్ల ఏమైందంటే ఆ మనుషుడు ఏమైపోయాడంటే చనిపోయాడు. ఒక వ్యక్తికి వైద్యం చేసేటప్పుడు ఆ వైద్యం చేసే వ్యక్తి ఏం చేయాలంటే సమస్య ఎక్కడుందో పట్టుకోవాలి. చాలామంది చూడండి, చాలా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, ఇక్కడ తగ్గలేదు. లాస్ట్కి ఎప్పుడో ఒక డాక్టర్ గారు, అమ్మ ఇవన్నీ కాదు, ఈ మందులు వేసుకో, నీ సమస్య ఇదని చెప్తాడు. కరెక్ట్గా పట్టుకుంటాడు ఆ లోపం ఎక్కడుందో, ఆ రోగం ఎక్కడుందో కరెక్ట్గా పట్టుకొని సరైన మందులు ఇస్తాడు. వెంటనే 10 మంది డాక్టర్ల దగ్గర తిరిగినా, 10 రకాల మందులు వాడినా సరే అప్పుడు దాకా ఆరోగ్యం కలదు. కానీ ఈ ఒక్క డాక్టర్ గారు ఇచ్చిన ఒక్క టాబ్లెట్ ద్వారా మన అనారోగ్య పరిస్థితి ఏమైపోతుందంటే నయమైపోతుంది. దానికి గల కారణం ఏంటి, ఆయన సమస్యను సరిగ్గా పట్టుకున్నాడు. అయితే ఈ అపవిత్రాత్మ కలిగిన వాడు, వాడిలో లోపం ఉందా, వాడిలో ఉన్నవాడి వల్ల లోపం ఉందా, వాడిని ఏం చేశారు,
తాళ్ళతోనో సంఖ్యలతోనో కట్టేశారు. కట్టాల్సింది ఎవరిని? ఆత్మలను. ఆత్మలను ఎవరైనా కట్టగలరా? సమస్యను కాకుండా సమస్య యొక్క బాధితుడిని ఏం చేశారంటే కట్టేశారు. వాళ్ళు కట్టాల్సింది దయ్యాలని, వాళ్ళు బంధించాల్సింది దయ్యాలని, వాళ్ళు వెళ్ళగొట్టవలసింది దయ్యాలని, దానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమస్య మీద కాకుండా సమస్యకు సంబంధించిన పర్యవసానాల మీద వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. అంటే మెయిన్ సమస్యను వదిలేసి సింప్టమ్స్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాడిని సంఖ్యలతో కట్టేస్తున్నారు, వాడిని దూరంగా ఉంచారు. ఇలా దూరంగా ఉంచిన ఈ వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఇందులో ఈ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే, చాలాసార్లు ఈ అధ్యాయాన్ని మనం పరిశీలించాం, ఈ అధ్యాయాన్ని అంతా పరిశీలించినట్లయితే ఊరు వాళ్ళు ఏం చేశారంటే ఈ మనుషులను దూరంగా పెట్టారు, వెళ్ళిపోమన్నారు, ఊరుకు దూరంగా పోమన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ మనుషుల్లో ఉన్న దయ్యాలను దూరంగా పోమన్నాడు. మళ్ళీ ఊరు వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని దూరంగా పోమన్నారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఈ మనుషుణ్ణి తన దగ్గర ఉండకుండా దెకాపొలి అనే ప్రాంతానికి నీ ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఈ అధ్యయనంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని వెళ్ళిపోమంటున్నారు. అర్థమైందండి? ఈ అధ్యయం ఎప్పుడైనా చదివారా మీరు? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానని. ఆ ఊరిలో ఉన్న మనుషులందరూ కూడా ఈ దయ్యం పట్టిన వాడిని పొమ్మన్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అతడిలో ఉన్న దయ్యాలను పొమ్మన్నాడు. వాడిలో ఉన్న దయ్యాలను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పోగొట్టాడో ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు అని పోమన్నారు. తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఎవడిని ఇంటికి పొమ్మన్నాడంటే ఈ దయ్యం పట్టిన మనుషుణ్ణి ఇంటికి పొమ్మన్నాడు. ప్రతి ఒక్కరూ ఎవరొకరిని ఏం చేస్తున్నారు? పొమ్మంటున్నారు. ఈరోజు ఈ అంశాన్ని మనం నేర్చుకొని మనం కూడా ఏం చేద్దాం? ఇంటికి పోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మర్మాలు చెప్తున్నట్టు అలా చదువుతున్నారు, ఎప్పుడు చదవలేదేటండి వాక్య భాగాన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పొమ్మంటున్నారు. అసలు ఎవరెవరిని పొమ్మన్నారు? ఎందుకు పొమ్మన్నారు? ఏం జరిగింది ఆ ప్రాంతంలో అనేది మనం సవివరంగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండ బాగా కాస్తూ ఉంటే ఒక సమస్య ఉంటుంది, ఏంటంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అలసిపోతూ ఉంటాం త్వరగా. నాకు కూడా అలసటగా ఉంది, నాకు ఇబ్బంది పెట్టాలని లేదు. త్వర త్వరగా ఈ వాక్య భాగాన్ని మీకు వివరించి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. రెండో వచనం నేను ఒకసారి చదివి వినిపించండి. ఆయన దోణి దిగగానే దేవునికి స్తోత్రం. వాడిని రకరకాల సంఖ్యలతో బంధించేస్తున్నారట. ఆ దయ్యం పట్టిన వాడి యొక్క సమస్య, ఆ దయ్యం పట్టిన వాడు ఎలా మారిపోయాడంటే ఆ ఊరికి చాలా భారంగా మారిపోయాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారంటే సమాధుల్లో ఉంచుతున్నారు, అంటే చావుకు వదిలేశారు ఆ వ్యక్తిని. ఏం చేశారండి? చావుకు వదిలేశారు. మనం సమాధుల్ని ఎప్పుడు దర్శిస్తాం? చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చచ్చిపోయిన వాళ్ళని, మన ప్రియాతి ప్రియమైన వ్యక్తుల్ని సమాధుల్లో పెట్టేసి మళ్ళీ తిరిగి మనం వచ్చేస్తాం. అంటే చచ్చిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేస్తాం? సమాధుల్లో వదిలేస్తాం. తనకి ఇంటి వారు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు తన స్వస్థత పరిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఇంటి వాళ్ళు ఉన్నప్పటికీ, అయిన వాళ్ళు ఉన్నప్పటికీ, సొంత మనుషులు ఉన్నప్పటికీ అతన్ని ఎక్కడ వదిలేశారంటే నిర్దాక్షిణ్యంగా సమాధుల్లో వదిలేశారు. దయనీయమైన పరిస్థితి. తనకంటూ కొంతమంది ఉన్నారు, కానీ తన పరిస్థితిని బట్టి ఎవరు అక్కడికి రావట్లేదు. అలాంటి పరిస్థితులు, అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి, సంఖ్యలతో బంధించబడిన ఈ వ్యక్తి సంఖ్యల్ని ఏం చేస్తున్నాడంటే తెంచుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధుల్లో ఉంచేస్తున్నారు ఆ వ్యక్తిని, సమాధులకు పరిమితం చేసేస్తున్నారు. సమాధి తోటల్లోనే తన నివాసాన్ని ఖాయం చేసేస్తున్నారు. సమాధికే పరిమితమని ఆ వ్యక్తిని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉండిపోవచ్చు అతడు, కానీ ఎక్కడే ఉండిపోడు. ఈరోజు ఇక్కడ ఉన్నాడు, కానీ ఎక్కడే ఉండిపోడు. ఈ మాట చెప్పండి నాతో, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఇక్కడే ఉండిపోను, ఇక్కడే ఉండిపోను. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి జీవితంలో సమాధి,
సమాధిలో ఉండిపోయాడు అతడు, కానీ సమాధిలోనే ఉండిపోడు. ఈరోజు పేదరికంలో ఉన్నవారు పేదరికంలోనే ఉండిపోరు. ఈరోజు అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారు అనారోగ్య పరిస్థితిలోనే ఉండిపోరు. ఈరోజు డిప్రెషన్లో ఉన్నవారు డిప్రెషన్లోనే ఉండిపోరు. ఈరోజు ఉపాధి అవకాశం కోసం కాళ్ళరిగి ఇలా ఆఫీసులకు అన్నిటికీ తిరుగుతూ ఉపాధి లేక ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నవారు అక్కడే ఉన్నవారు అక్కడే ఉండిపోరు. వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అక్కడే ఉన్నాడు కానీ అక్కడే ఉండిపోడు. నువ్వు నన్ను సమాధులకు వదిలేయచ్చు, నన్ను చావుకు వదిలేయచ్చు, నేను చావడం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ నేనేం చేస్తానంటే ఎక్కడ ఉంటాను కానీ ఇక్కడే ఉండిపోను. నా క్రీస్తు సమాధుల్లో పెట్టబడ్డాడు, ఆయన అక్కడ ఉన్నాడు కానీ ఆయన అక్కడే. ఆదివారం సమయానికి వచ్చేసరికి మీరు మృతుల్లో ఆయన్ని ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనం ఎక్కడే ఉండవచ్చు కానీ మనం ఎక్కడే ఉండిపోము. మన దేవుడు మనల్ని విమోచిస్తాడు. మన దేవుడు ఎలా అయితే చావును గెలిచి బయటకు వచ్చాడో మనం కూడా మన పరిస్థితులను గెలిచి బయటకు రాగలుగుతాం. మనుషులు మనల్ని సమాధిలో వదిలేసినప్పటికీ, మనుషులు మనల్ని ఒంటరిగా వదిలేసినప్పటికీ, మనుషులు మనల్ని చీకటిలో వదిలేసినప్పటికీ, నా అనుకున్న వారే నన్ను దూరంగా పెట్టినప్పటికీ, నా అనుకున్న వారే నాకు సహాయం చేయనప్పటికీ, నాకు నేనే బయటకు వస్తాను. చావుకును వదిలేసినా సరే ఏదో ఒక రోజు నేను బయటకు వస్తాను. పేదరికంలో నన్ను వదిలేసినా ఏదో రోజు నేను బయటకు వస్తాను. డిప్రెషన్లోనూ నన్ను వదిలేసినా, ఫ్రస్ట్రేషన్లోనూ నన్ను వదిలేసినా, ఎద్దైన పరిస్థితిలో నన్ను వదిలేసిన, దైవీనమైన పరిస్థితిలో నన్ను వదిలేసిన ఈరోజు నేను దాని నుంచి బయటకు వస్తాను. దేవునికి స్తోత్రం. అతన్ని సంకెళ్లతో కట్టేశారట. ఏం చేస్తున్నారండి వాడిని? సంకెళ్లతో కట్టేస్తున్నారు. ఆ సంకెళ్ళని ఏం చేస్తున్నాడంటే అతడు ఏం చేస్తున్నాడు? తెంచేసుకుంటున్నాడు. ఏ సంకెళ్ళని అయితే కట్టారో ఆ సంఖ్యలను ఏం చేస్తున్నాడు? తెంచేసుకుంటున్నాడు. చాలామంది మనుషులకు రకరకాల సంఖ్యలు వేస్తున్నారు, రకరకాల పరిమితులను విధిస్తూ ఉన్నారు. ఈ వాక్య భాగం వింటున్న వారు ఎవరైనా కావచ్చు, ఆన్లైన్లో వింటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళు మీరు వంటగదులకే పరిమితం అని, వంట చేయడానికి మాత్రమే పనికొస్తారని, పిల్లలకి అనడానికి మాత్రమే పనికొస్తారని, మరి ఏమాత్రం ఏమీ చేయలేరని మిమ్మల్ని కొన్ని సంఖ్యలను పెట్టి ఆ సంఖ్యలకే బంధిస్తూ ఉండవచ్చు. కానీ వాటన్నిటిని తెంచుకోండి, బయటకు రండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆ సంఖ్యలలోనే ఆ సమాధిలోనే ఉండిపోయే వ్యక్తివి కాదు. నీ కుటుంబాన్ని పోషించే శక్తి నీకుంది, నీ కుటుంబాన్ని ఆదరించే శక్తిని నీకుంది, నీ పిల్లలను పోషించుకునే శక్తి నీకుంది, నీ భర్తను మార్చుకునే శక్తి నీకుంది. నువ్వు ఆడదానివే, నీ వల్ల ఏం కాదు అని నీకు సంఖ్యలు వేసినప్పటికీ వాటన్నిటిని తెంచుకొని బయటకు రా. దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బయటకు రా నీ సంఖ్యల నుంచి. ఈరోజు యవనస్తులు చాలామంది డ్రగ్స్తో బానిసైపోతున్నారు, చాలామంది యవనస్తులు మత్తుకు బానిసైపోతున్నారు, చాలామంది యవనస్తులు సిగరెట్లకు బానిసలైపోతున్నారు. ఆ మత్తు అనే సంకెళ్లతో కట్టబడి ఉన్నారు. ఇదిగో ఈ మత్తులో నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ సిగరెట్ల నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ పోర్నోగ్రఫీ నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ మత్తు పదార్థాల నుంచి నువ్వు బయటకు రాలేవు అని చాలామంది నీకు చెప్పవచ్చు. కానీ నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు చెప్తున్నాను, నిన్ను చావు కొదిలేసినప్పటికీ, నిన్ను ఆ సంఖ్యల్లో బంధించినప్పటికీ, ఆ సంఖ్యలను తెంచుకొని బయటకు రా, ఆ మత్తును తెంచుకొని బయటకు రా, ఆ పరిమితులను దాటి బయటకు రా. దేవుడు నిన్ను విమోచించడానికి గిన్నెసరుత ప్రాంతానికి తుఫాను దాటి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మనకి సంఖ్యలు వేస్తారు, సంఖ్యలు వేసినప్పటికీ మనం ఏం చేయవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. సమాధుల్లో ఉండిపోయినా ఆ సంఖ్యలను ఏం చేద్దాం, మనం తెంచుకొని బయటకు రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి బలంగా, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సంఖ్యలను తెంచుకునే వారు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే సంఖ్యలు వేశారో ఆ సంఖ్యలన్నీ కూడా దేవుడు విప్పేలాగున, దేవుడు బద్దలు కొట్టే శక్తిని మీకు దయచేయలాగున గట్టిగా స్తోత్రాలు చెప్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆగకుండా చప్పట్లు కొడుతూ, సంఖ్యలలో ఉండిపోవచ్చు, ఇక్కడే ఉండిపోవచ్చు, ఎక్కడితో నేను ఆగిపోవచ్చు, కానీ ఇక్కడే ఆగిపోను, ఇక్కడితో ఉండిపోను. దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు, నా సంఖ్యలను తెంచిపోతున్నాడు, నా సంఖ్యలను తప్పుకొని ఒక గొప్ప బలాన్ని
అభిషేకాన్ని ఈ ఆదివారం నాకు దయచేయబోతున్నాడు దేవుడు. గట్టిగా ఆగకుండా చప్పట్లు పడుతూ సంఖ్యలలో ఉన్న ప్రతి ఒక్కరు, విమోచన లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరు, సమాధులకే పరిమితమైన ప్రతి ఒక్కరు, చీకటిలోనే ఉండిపోయిన ప్రతి ఒక్కరు దేవునికి గట్టిగా స్తోత్రాలు ఆరోపిద్దామా, గట్టిగా స్తుతిద్దామా. మన దేవుడు గొప్ప దేవుడు. సంఖ్యలలో పెట్టవచ్చు మనల్ని, సంఖ్యలతో బంధించవచ్చు మనుషులు, సంఖ్యలతోనే ఆపేయచ్చు. నీకా పిల్ల, నీకా ఉద్యోగమా, నీకా వ్యాపారమా, నీకా ఇంత లెవిలా, నీకా ఇంత బండా అని రకరకాల మాటలతో రకరకాలుగా నీ గురించి నీకే స్టేట్మెంట్లు పాస్ చేయవచ్చు. నేను ఒక పాత మనిషికి అంచనా వేయవచ్చు. నీ గతాన్ని బట్టి నీతో మాట్లాడవచ్చు. ఎవరైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ గురించి మీరు చెప్పుకోండి, కానీ ఎదుటి వ్యక్తి గురించి చెప్పడానికి మీకు అర్హత లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎవరైనా సరే మన గురించి మనం చెప్పుకోవాలి, కానీ ఎదుటి వ్యక్తి గురించి స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు. ఎందుకంటే నా గురించి నేను మాత్రమే చెప్పుకోగలను, ఎందుకంటే నా గురించి నీకు తెలీదు. కాబట్టి నీ గురించి నువ్వు మాత్రమే చెప్పుకో, నా గురించి చెప్పే ఆ ప్రయత్నాన్ని నువ్వు ఏమాత్రం చేయకు. నీ గురించి ఎంతైనా చెప్పుకో వింటాను, కానీ నా గురించి చెప్పడానికి దేవుడికి మాత్రమే అర్హత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది అవమానాలు పొందినవారు, చాలామంది అవహేళనలు పొందిన వాళ్ళు, బిజినెస్లు స్టార్ట్ చేయడానికి లేదా రకరకాల ఉద్యోగాలు చేయడానికి రకరకాల కొత్తమైన ప్రణాళికల్లోకి వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ గురించి వారు చెప్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు, కించపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇలాంటి అవమానాలన్నింటినీ భరిస్తూ సమాధికి వదిలేసినా, చావుకు వదిలేసినా సరే ఆ సంఖ్యల్ని తెంపుకొని బయటకు వచ్చే విశ్వాసులు ఇంకా నా దేవునికి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దామా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నాతో, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు ఈరోజు ఈ ఎండవేళలో, ఈ సన్నిధిలో, ఈ క్షేత్రంలో, ఇక్కడ ఎవరైతే సంఖ్యలతో బంధించబడ్డారో, అనారోగ్య సంఖ్యలతో, వ్యసనాలనే సంఖ్యలతో, కుటుంబ క్రోధాలు, కుటుంబ కలహాలనే సంఖ్యలతో, వ్యాపార సమస్యలనే సంఖ్యలతో, అప్పుల సమస్యలనే సంఖ్యలతో, వ్యసనాలనే సంఖ్యలతో, డిప్రెషన్లో, ప్రెస్టేషన్లో, ఇలాంటి రకరకాల సంఖ్యలతో ఎవరైనా ఉన్నట్లయితే దేవునికి ఆగకుండా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ సంఖ్యల నుంచి బయటకు వచ్చే ప్రయత్నాన్ని చేయండి. ఆ సంఖ్యలను తెంపుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆ సంఖ్యల నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి సందర్శించడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఆదివారదనాన్న మనందరికీ దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్ర. అతడు సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చాడు. చదవండి ఆ మాటను, తర్వాత వచ్చినాన్ని. పలుమార్లు వాడి కాళ్ళకును, వాడి చేతుకులను ఐదో వచనం, వాడెల్లప్పుడునూ రాత్రి పగళ్ళు సమాధులలోను, కొండలలోను కేకలు వేయించుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకున్నావు. దేవునికి స్తోత్రం. వాడెల్లప్పుడు రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు ఏం చేస్తున్నాడంటే సమాధుల్లో ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. తజ్మా దోషమో లేకపోతే ఇంకో ఇంకోటో కాదో తెలియదు, కానీ కేకలు వేస్తున్నాడో లేదో తెలియదు, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడట. మూల భాషలో, మూల భాష బైబిల్ని మీరు గమనించినట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రాత్రి పగలు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడట, ఏడుస్తున్నాడట. ఎంతగానో బాధపడుతున్నాడట, ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడట. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నాడట. ఎంతగానో దుఃఖపడుతున్నాడట, ఎంతగానో బాధపడుతున్నాడట, ఎంతగానో దిగులు పడుతున్నాడట. ఏడుస్తూ 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 ఉన్న ఆ వ్యక్తి కోసం ఎవరు సముద్రాన్ని దాటి వచ్చారు, ఎవరు తుఫానుని దాటి వచ్చారు, ఎవరు తన శిష్యులతో పాటు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాంతానికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అతడు రాత్రి పగలు ఏడుస్తున్నాడు, అతడు రాత్రి పగలు ఏడుస్తున్నాడు, అతడు రాత్రి పగలు ఏడుస్తున్నాడు అనే మాట నాకు చదవగానే నాకు అనిపించింది ఏంటంటే ఈ వ్యక్తి సంఖ్యల్ని తెంచుకుంటూ ఎవరికి సంఖ్యలు వేస్తున్నాడంటే నా యేసుక్రీస్తు ప్రభుకి సంఖ్యలు వేస్తున్నాడు. అయ్య బాబా, యేసుక్రీస్తును బంధించే యేసుక్రీస్తు ప్రభుని ఎవరైనా బంధించగలరా? అది కూడా సంఖ్యలతో ఎవరైనా బంధించగలరా?
యేసుక్రీస్తు ప్రభువుని బంధించడం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుకి సంకెళ్ళేయడం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుకి సంకెళ్ళతో ముడిపెట్టడం ఏంటండి అని అడగవచ్చు. ఆయన దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని గుడ్డివాడు కేకలు అంటే ఏడుస్తున్నప్పుడు అతడు ఏం చేశాడు? నిలిచిపోయాడు. నాయన్ అనే పట్టణంలో ఒక తల్లి విధవరాలు తన కుమారుణ్ణి పోగొట్టుకొని ఏడుస్తూ పాడి వెంట వెళ్తున్నప్పుడు ఆమెను చూసి ఏం చేశాడు నా దేవుడు? ఆగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ బానిస బ్రతుకుతుంటే వాళ్ళ బాధలు చూడలేక, వాళ్ళ బానిసత్వం చూడలేక మోషేకు మండుచున్న పదలో ప్రత్యక్షమై, ఇదిగో నా జనులు పెట్టిన ఏడుపు, నా జనులు పెట్టిన మొర్ర, నేనేం చేశాను విన్నాను. వాక్యం చెప్తుంది ఎలకానా దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళాడు, హన్న దేవుణ్ణి సన్నిధిలో ఏడవడానికి వెళ్ళింది, తాగుబోతు దానిలో ఏం చేసింది? ఏడవడానికి వెళ్ళిందట. ఆ ఏడుపుని ఎవరు చూశారు? యేసుక్రీస్తు ప్రభు చూశాడు. దావీదు అంటాడు కదా, ఈ దీనుడు మొర్ర పెట్టగా ఈరోజు ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిని దృష్టించే దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. నా ప్రభువుని దేనితో బంధించగలం, నా ప్రభువుని దేని ద్వారా బందీగా మార్చగలం అంటే, నీవు కార్చే కన్నీటి ద్వారా నా దేవుడు నీకు ఎలా మారిపోతాడంటే ఒక బందీగా మారిపోతాడు. ఆయన దేనినైనా దాటిపోగలడు, కానీ తన భక్తులు కార్చే కన్నీరును దాటిపోయే దేవుడు కాదు. ఎవరైనా ఉన్నారా రాత్రి పగళ్ళు నా ఏడుపు ఎవరు చూస్తున్నారు? సమాధిలో ఉన్నప్పుడు ఏడుస్తున్నాడట, కొండల మీద ఉన్నప్పుడు కూడా ఏడుస్తున్నాడట. సమాధి అంటే లోపలికి లోయ, కొండ అంటే బాగా ఎత్తు పై ప్రాంతం. సమాధి అంటే లోపలికి ఉంటుంది, లోతులో ఉంటుంది. లోతులో ఉన్నవాడు ఎవడైనా ఏడిచాడంటే అర్థం ఉంటుంది. కొండల మీద ఉన్నవాడు ఎందుకు ఏడుస్తాడండి? సమాధుల్లో ఉన్నవాళ్ళు లేదా లోతు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సహాయం లేక ఈ లోయ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఏడ్చే వాళ్ళు ఉండవచ్చు. ఈ లోయ నుంచి నన్ను ఎవరు విమోచిస్తారు అని ఏడ్చే వాళ్ళు ఉండవచ్చు. కానీ కొండ మీద ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారట? కొండ మీద ఉన్నప్పుడు కూడా ఏడుస్తున్నాడట. కొండ మీద ఉన్నవారు అద్భుతమైన జ్ఞానవంతులు, అద్భుతమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, అద్భుతంగా వారి జీవితాన్ని ముందుకు సాగించేవారు, అద్భుతంగా వారి జీవిత కుటుంబ పయనమంతా ఎంతగానో ముందుకు వెళ్ళిపోతున్నప్పటికీ వారు రాత్రి జామున ఏం చేస్తున్నారంటే, వారి రూములు బిగించుకొని బెడ్ ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు. వారు రాత్రి పగలు ఏడుస్తుంటే ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభు వారిని చూస్తున్నాడు, దీనుల్ని చూస్తున్నాడు, ఆయన ఉన్నవారిని చూస్తున్నాడు, లేని వారిని చూస్తున్నాడు, ధనం ఉన్న వారిని చూస్తున్నాడు, ధనం లేని వారిని చూస్తున్నాడు, ఆస్తి ఉన్న వారిని చూస్తున్నాడు, ఆస్తి లేని వారిని చూస్తున్నాడు. అద్భుతమైన స్థాయిలో ఉన్న వారికి దేవుడే, అధములకు కూడా దేవుడే, అద్భుతంగా ముందుకు సాగించే వారికి కూడా దేవుడే, అధిపతులకు దేవుడు, రాజులకు దేవుడు, అధికారులకు దేవుడు, అధములకు దేవుడు, దరిద్రులకు దేవుడు, బలహీనులకు దేవుడు, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. సమాధుల్లో ఉన్నా, కొండల మీద ఉన్నా, రాత్రి పగలు నువ్వు కాచే కన్నీటిని ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ రకంగా చెప్పాలంటే ఏడుపు అనేది ఒక అద్భుతమైన విముక్తి లేదా విడుదల లేదా ఓదార్పు. చాలా అధ్యయనాలు చెప్పి మగాళ్ళు చాలామంది ఏడవరు. ఏదున్నా సరే ఏం చేస్తారు? మనసులోనే పెట్టుకుని గట్టిగా ఉండిపోతారు. వాళ్ళు ఏడవరు. అలా మనసులో పెట్టుకున్న స్ట్రెస్ అంతా మనసులో లోపల పెట్టేసుకొని ఆ బాధ అంతా పెరిగిపోయి ఓదార్పు లేక వాళ్ళకి ఏమైపోద్ది అంటే గుండె ఆగిపోద్ది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. చాలామంది మగవాళ్ళు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ మందికి ఏమొస్తున్నాయండి? హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే ఏడవరు వీళ్ళు. మనిషికి అత్యంత బాధ కలిగినప్పుడు, ఎంతో వేదన మనసులో ఉన్నప్పుడు, ఎంతో బాధ మనసును వేధిస్తున్నప్పుడు అతడు కార్చే కన్నీరు అతడికి ఏం కలిగిస్తుందంటే ఉపశమనాన్ని కలిగిస్తుంది, విడుదలను కలిగిస్తుంది, విముక్తిని కలిగిస్తుంది. చాలాసార్లు ఏడ్చే మగాల్ని నమ్మకూడదు అంటారు. మనం ఎవరి దగ్గర ఏడ్చినా ఏడవకపోయినా పర్లేదు, కానీ ప్రభు సన్నిధిలో ఏడిస్తే ఖచ్చితంగా విడుదల, విముక్త, ఉపశమనం ఖచ్చితంగా మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో బాధ, ఎంతో వేదన, తన మనసుకి తెలుసు ఎంత వేదన చెందుతున్నాడో.
ఎంత బాధపడుతున్నాడో, అతడు ఏడుస్తున్నాడట, ఎంతగానో ఏడుస్తున్నాడట, తన మనసులో ఎంతగానో రోధిస్తున్నాడట. రాత్రి పగలు ఏడుపుతోనే నా కన్నీళ్లు నాకు అన్నపానములైపోయి అంతగా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే ఆ కన్నీరు ఎవరు చూసినా చూడకపోయినా అతడు ఎక్కడ ఏడుస్తున్నాడంటే సమాధిలో ఏడుస్తున్నాడు. సమాధిలో ఎవడుంటాడండి? నిర్జీవులు తప్ప సజీవులు ఎవరు ఉండలేని ప్రాంతం కదా అది. అలాంటి సమాధిలో అతడు ఏడుస్తుంటే ఆ ఊరి వారు చూడలేదు, ఆ బంధుజనులు చూడలేదు, తన ఇంటి వారు చూడలేదు, ఎవ్వరూ చూడలేదు. కానీ రాత్రి పగళ్ళు అతడు ఏడ్చిన ఏడుపును ఎవరు చూశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడు. నువ్వు ఏడ్చే ఏడుపు ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు కాచే కన్నీటి ద్వారా నీకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు కన్నీరును కాచావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో గట్టిగా కేకలు వేస్తూ ఆయన స్తుతించావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బాధాకరంగా హృదయవేదకరంగా ఆయన ఎందు బాధపడుతూ ఏడుపుస్తూ ఆయన సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నావో, అప్పుడు నీకు ఏం విడుదలవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఒక గొప్ప విడుదల, యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఒక ఉపశమనం, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచి ఒక ఓదార్పు. నువ్వు ఏడ్చే ఏడుపు ద్వారా ప్రభు సన్నిధిలో నువ్వు పొందుకుంటున్నావు. ఖచ్చితంగా అది ఈ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. మనుషుల దగ్గర ఏడ్చిన ఉపశమనం కలగదు, కానీ నా ప్రభు సన్నిధిలో ఏడిస్తే ఖచ్చితంగా నీ జీవితానికి ఏం కలుగుతుందంటే స్పష్టమైన ఉపశమనం కలుగుతుంది. నువ్వు ఏడ్చే ఏడుపు ఆయన చూస్తున్నాడు. రాత్రి మనం ఏడ్చే ఏడుపు ఎవరైనా చూస్తారండి? రాత్రులు మనం ఏడుస్తుంటే ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. కళ్ళ నీళ్ళు ఏమైపోతూ ఉంటాయి, కారిపోతూ ఉంటాయి, కానీ ఎవరో చూడరు, ఎవరో పట్టించుకోరు. కానీ నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఏడ్చినా సరే అది ప్రభు కోసం ఏడవగలిగితే, ప్రభు సన్నిధిలో ఏడవగలిగితే ఆయన దేన్నన్నా దాటిపోతాడు, కానీ కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు రాత్రి పగళ్ళు ఏడుస్తూ కొండల మీద ఏడుస్తున్నాడు, సమాధుల మీద కూడా ఏడుస్తున్నాడు. తర్వాత ఏం చేశాడు చదవండి. దేవునికి స్తోత్రం. చాలామంది చేతుల మీద మీరు ఘాట్లు చూస్తూ ఉంటారు, చేతుల మీద ఘాట్లు ఉంటూ ఉంటాయి, చేతులు కోసేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఎలా కనబడతారంటే మనకి పిచ్చి వాళ్ళుగా కనబడతారు, వెర్రి వాళ్ళుగా కనబడతారు, మానసికమైన వ్యాధులు కలిగిన వారిలా కనబడతారు. కానీ వారి మనసులో ఉన్న బాధను బట్టి ఆ బాధకు ప్రతిగా ఇంకో రెట్టింపు బాధను వారికి వాళ్ళే ఇచ్చుకుంటూ ఉంటారు. ఆఫ్రికా దేశంలో సాధారణంగా పొలాలను తగలబెడుతూ ఉంటారు. ఆ పొలాలు అడవికి దగ్గరగా ఉంటాయి. ఈ పొలాన్ని కాల్చే పరిస్థితిలో ఈ చివరిని అగ్గి పెట్టినప్పుడు అది వెళ్ళి వెళ్ళి ఏం చేస్తుంది, అడవిని అంటేసుకొని అడవి అంతా తగలడిపోతుంది. చాలా ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఉన్న జీవ వైవిధ్యం అంతా, జంతువులంతా ఏమవుతాయి, డిస్టర్బ్ అవుతాయి. ఆ రైతులు ఏం చేస్తారంటే ఒకవైపున అగ్గి పెట్టి అది కాలుస్తున్నప్పుడు యువతల పక్క నుంచి కూడా ఏం పెడతారంటే అగ్నిని పెడతారు. అగ్నిని ఏం చేస్తుంది, అగ్ని ఏం చేస్తుంది, ఆపేస్తుంది. చాలామంది మనుషులు కూడా ఏం చేస్తారంటే తమ లోపల ఉన్న బాధను ఏం చేస్తారంటే బయట ఉన్న బాధతో ఏం చేస్తారంటే దాని నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమను తామే గాయపరుచుకుంటూ ఉంటారు, తమను తామే నిందించుకుంటూ ఉంటారు, తమను తామే తృణీకరించుకుంటూ ఉంటారు, బాధపరుచుకుంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వారి లోపల ఉన్న బాధ ద్వారా వాళ్ళు బాధపడలేక ఏం చేస్తారంటే వారినే గాయ. ఎంత ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ దయ్యాలన్నీ ఎక్కడ వెళ్ళగొట్టాడు? ఎక్కడికి వెళ్ళగొట్టాడండి? పందుల్లోకి వెళ్ళగొట్టాడు. ఎన్ని పందులు అవి? 2000 పందులు. ఇలా దయ్యాలు వెంటనే పందుల్లోకి వెళ్ళగానే అవన్నీ ఏం చేసుకున్నాయి? ఏం చేసుకున్నాయి? సూసైడ్ చేసుకున్నాయి. ఏం చేసాయి? ప్రపాతం నుంచి ఏం చేసాయి? సముద్రంలో దూకేసి చచ్చిపోయాయి. అంటే ఒక్క క్షణం ఈ దయ్యాలన్నీ పందుల్లోకి వెళ్తే ఏం చేయలేకపోయాయి? ఆ దుఃఖాన్ని, ఆ బాధని, అవి పెట్టే టార్చర్ని భరించలేక వెళ్ళి